నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కుమారుని ద్వారా కొన్ని మాటలు మాకు వినిపించటానికి మీరు మీ మనసును తెరిచినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ పిల్లలకు కావలసిన మాటలను ప్రభువా సమయోచితమైన జ్ఞానముతో నీ పిల్లలకు అందించటానికి కావలసిన మంచి మనస్సును నాకు ప్రసాదించండి. పిల్లలు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని, త్వరలో రానియున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమే. ప్రియాది ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా తండ్రిని దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, యేసుక్రీస్తుల వారు ఆనాటి సమాజానికి వాక్యాన్ని చెప్పడానికి చాలా ప్రయాసపడ్డాడండి. సాక్షాత్ యేసుక్రీస్తుల వారే ఆనాటి ప్రపంచానికి వాక్యం చెప్పటానికి చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. మనం అనుకుంటాం యేసుక్రీస్తుల వారు సిలువ యాగంలో మాత్రమే శ్రమ పొందాడు అనుకుంటాం. 6 గంటల సమయంలోనే శ్రమను అనుభవించాడు అని మనం తలంచుతాం, కానీ ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా మహాశ్రమలతో ఆయన జీవితాన్ని ముందుకు సాగించాడు. శారీరకమైనటువంటి శ్రమ కంటే మానసికమైనటువంటి వేదన మరింత బాధాకరమైనటువంటి పరిస్థితులు. ఆనాటి సమాజాన్ని చూశాడు. చూసిన తర్వాత ఎక్కడ చూద్దామన్నా భక్తులే కనబడుతున్నారు. రోజుల్లో ఎక్కడ చూద్దామన్నా భక్తులు కనబడుతున్నారు, ఎక్కడ చూద్దామన్నా భక్త కేసర్లు కనబడుతున్న సమాజంలో యేసుక్రీస్తుల వారు నిజంగా వీళ్ళందరూ భక్తులేనంటారా అని ఒక అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఈ రోజుల్లో కూడా చూడండి, భక్తులు కొదువు లేదండి. హైందవ మతంలో భక్తులు, ముస్లింల మతంలో భక్తులు, క్రైస్తవ విశ్వాసంలో భక్తులు, ఎక్కడ చూద్దామన్నా భక్తులే, ఎక్కడ చూద్దామన్నా భక్తులే. భక్తులకు కొదువు లేదు. ఆదివారం అయితే దేవదూతల్లా కనబడుతుంటారు చాలామంది. దేవాలయానికి వెళ్తున్నప్పుడు తెల్ల చీర, తెల్ల జాకెట్, చేతులకు కూడా బ్లౌజులు తెల్ల వేసుకుని, మొత్తం తెల్ల బట్టలతో దేవాలయానికి వెళుతున్నట్టుగా మనం కనబడుతూ ఉంటారు. వీళ్ళందరూ వేషధరణ బట్టి భక్తులు అనుకుంటే పొరపాటే ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే ఈ డౌటు నేను వ్యక్తపరుస్తలేదు, సాక్షాత్తు యేసు ప్రభు వారే వ్యక్తపరుస్తున్నారు. ఏమంటున్నాడో ఒకసారి లోకా గారు రాసిన సువార్త, వైద్యుడైన లోకా గారు రాసిన సువార్త 18:8 చూద్దాం. 18:8 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు 2వ రాకడలో భూమి మీదకి రాబోచున్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే పదాన్ని ఉపయోగించాడు. ఏం కనుగొనునా? భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఇది తీవ్రంగా ఆలోచించవలసినటువంటి విషయం అండి. ఇది విశ్వాసము కనుగొనునా అన్నాడు అంటే విశ్వాసులను కనుగొనునా కాదు అక్కడ విషయం. ఎంతమంది విశ్వాసులు లేరు? మీరు ఎవరినైనా అన్నామనుకోండి, సపోజ్ ఫలానా సంఘ విశ్వాసనండి, పెంతుకోసు సంఘ విశ్వాసనండి,
లేదు లేదండి నేను లూథర్ సంఘ విశ్వాసనండి, లేదు లేదండి నేను కుట్టు మిషన్ విశ్వాసనండి అంటా ఉంటారు, అంటే బైబిల్ మిషన్. అవునా? పలానా విశ్వాసిని పలానా విశ్వాసిని పలానా విశ్వాసిని అంటా ఉంటారు. ఇంతమంది విశ్వాసుల మధ్యలో దేవుడు అంటున్నాడు, విశ్వాసము కనుగొనునా, విశ్వాసులలో విశ్వాసము కనుగొనునా, విశ్వాసులలో విశ్వాసము కనుగొనునా అంటే దేవుని మీద విశ్వాసము అనేది సన్నగిల్లిపోయింది. అసలు విశ్వాసము అనేది కనుగొనునా అంటే ఎంత పెద్ద మాట తెలుసా, ఎంత పెద్ద మాట తెలుసా? ఆదివారం మాటలు దేవాలయానికి వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని కాకేసి ఆ వ్యక్తిని నా జీవితంలో నీలో మంచి చూడలేను రా అన్నాడు అనుకోండి. ఉదాహరణకి దేవాలయానికి వెళుతున్నాడు, దేవుని దగ్గర ఆరాధిస్తున్నాడు, ఆరాధిస్తూ ఇంటికి వస్తున్నాడు. అలా వస్తున్న వ్యక్తిలో నా జీవితంలో మంచి అనేది నీలో చూడలేకపోతున్నాడు అన్నాడంటే దేవాలయానికి వెళ్ళి ప్రయోజనం ఏంటి? నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడు నేను మంచి చూడలేదు అంటే అసలు దేవాలయానికి ఎందుకు వెళ్తున్నావు? యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ అంటున్నాడు, నీలో నేను విశ్వాసము కనుగొనునా, కనుగొనునా అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా సిగ్గుపడాలండి. దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం అనేది సన్నగిల్లిపోయింది. దేవుని మీద నమ్మకం లేనటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాలలో, ఈ యొక్క పరిస్థితులలో యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసేనో, ఏ ఏ పట్టణములు ఆయన విస్తారమైన అద్భుతములు చేసేనో, అద్భుతములు, ఇట్స్ ఏ వండర్. ఒక్కొక్క అద్భుతానికి కూడా నిజంగానే ఒళ్ళు జలధరించి రోమాలు లెక్కపొడి చేస్తూ ఉండేవండి. అప్పట్లో సామాన్యమైన అద్భుతాలా చెప్పండి, జలోదర రోగము కలిగినటువంటి వ్యక్తి కోసం మీకు తెలుసు, ఉదరమంతా జలముతో నిండిపోయి, కణజలమంతా జలంతో నిండిపోయి, పొట్ట బయటికి ఊపిపోయి అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వైద్యులు కూడా చేతులు ఎత్తేసినటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేశాడు. నిజంగా ఇట్ ఈస్ ఏ మిరాకల్స్. ఎంత గొప్ప మిరాకల్ అంటే నిజంగా అది ఒక్కసారిగా కడుపంత లోపలకు వెళ్ళిపోయి సామాన్యమైన మనిషిగా లేచి నిలబడిపోయాడు అంటే వైద్య శాస్త్రానికి అంతు చిక్కనటువంటి ఆ జలోదర రోగం అనేది ఒక్కసారిగా అప్పటికప్పుడు కళ్ళ ముందు లైవ్లో అక్కడ జరిగిపోవడం అనేది చూసినప్పుడు ఇట్ ఈజ్ ఏ వండర్ కదా, ఆశ్చర్యం కదా. పేత వస్త్రాలతో తీసుకువెళ్ళి లాజర్ని సమాధి చేసేసిన తర్వాత సమాధి అయిపోయిన మనిషి, సమాధిలో 3 రోజులు పేత వస్త్రాలతో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు లాజరు బయటికి రా అనేసరికి ఒక్కసారిగా ఆ వ్యక్తి బయటకు వస్తే ఇట్ ఈజ్ ఏ మిరాకిల్స్. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేస్తే ఇదిగో నేను సాక్షాత్తు దైవ కుమారుణ్ణి, దేవుని యొద్ద నుండి పంపబడిన వ్యక్తిని అని నేను యేసుక్రీస్తు వారు ప్రజల మధ్యలో ఎన్నో అద్భుతాలు చేశాడట. చూడండి అక్కడ అంటున్నాడు, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను, ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవుట వలన, మారు మనసు పొందకపోవుట వలన. ఏమండి, ఆ పట్టణ వారు మారు మనసు పొందలేదట. ఇన్ని అద్భుతాలు చూశారు, ఇన్ని మహత్కార్యాలు చూశారు, సాక్షాత్తు యేసు నోట అద్భుతమైన మాటలు వచ్చినా సరే వాళ్ళ మనసులు మారలేదట.
వాళ్ళు మనసులు మారలేదట, మనసులు కఠినపరుచుకున్నారట. ఈయనే దేవుడు, ఈయన ద్వారా మన ఆత్మలకు రక్షణ ఉందని, మన ఆత్మలను రక్షించే నాదుడు ఈయనేనని, ఈయన మాట వింటేనే, ఈయన మాట ప్రకారంగా మనం జీవిస్తేనే మనకు పరలోక ప్రాప్తి కలుగుతుందని, మనం సంపూర్ణంగా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచవలసింది. ఆ రోజు అద్భుతాలు చూసినా మారలేదు, మహత్కార్యాలు చూసినా మారలేదు. ఏమంటే ఆయన సాక్షాత్తు దైవ కుమారుడిని నిరూపించుకున్నా మారలేదు, మరణించి తిరిగి లేచినా మార్పు లేదు, మారలేదు. ఈ మారలేని సమాజం కోసం చెబుతూ యేసుక్రీస్తు చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ, చాలా బాధతో మాట్లాడుతూ యేసుప్రభు అంటున్నాడు, మారు మనసు పొందకపోవుట చూచి చూచి ఏం మాట్లాడుతున్నారు చూడండి, అయ్యో కొరేజీనా, అయ్యో బెత్సాయిదా, మీరు మధ్య చెయ్యబడిన అద్భుతములు, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోను పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. విమర్శ దినమున మీ గతి కంటే తూరు సిదోను పట్టణములు వారి గతి ఓరవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని చెబుతూ చెబుతూ సుధోమ గుమర పట్టణాన్ని కూడా పోల్చుతూ చెబుతున్నాడు. సుముధోమ గుమర పట్టణంలో వ్యభిచారులు ఉన్నారు, ఈ వ్యభిచారులకు చెప్పినా మారుండేవారు, వ్యభిచారులకు చెప్పినా మారుండేవారు, వ్యభిచారులకు చెప్పినా వారిలో మారు మనసు పొందుండేదేమో, కానీ మీకు ఎంత చెప్పినా శాపణ తోమినట్టు తోమేసిన, శాపం తోమినట్టు తోమిన మనలో మార్పు అనేది రాదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చారనే, చాలా సీనియర్ని బ్రదర్ అన్నాడు. సీనియర్ కదా బ్రదర్, అయితే నీకు చాలా వాక్యం తెలిసి ఉంటుంది బ్రదర్, అయితే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకు కూడా నువ్వు మొత్తం నవ్విలేసి అటు ఇటు పడేసి ఉంటావు బ్రదర్ అన్నాను. సరే కదా అని వచ్చాడు. వచ్చిన తర్వాత, సరే బ్రదర్ అయితే నువ్వు చక్కగా వాక్యాన్ని కూడా విత్తు అని అన్నాను. బ్రదర్ నేను పాట పాడతాను బ్రదర్ అన్నాడు. సరే పాడినైనా అన్నాను. నేను పాడినైనా అంటే మనోడు పాట పాడుతున్నాడు ఏ తెలుసా, చిన్న గొర్రె పిల్ల నేను ఏసయ్యా, మెల్ల మెల్ల ఇంకెంతకాలం మెల్లగా నడిపించాలి, పరిగెత్తవా, ఎన్నేళ్ళైనా ఇంకా మెల్లమెల్లగానే నడిపించాలి, ఎన్నేళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా నడకే నేర్పించాలి, ఎద్దులా ఎదిగినా నడక నేర్పించాలంటే ఎలాగండి. చూశారా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు మాట్లాడుతూ మాట అంటున్నాడండి, ఇది నా మాటలు కాదండి, యేసుప్రభు అంటున్న మాటలు. మత్తయి సువార్త 21:31 21:31, అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు నోట వచ్చిన మాట ఏంటో చూడండి, అదే శుంకరులను, ఎవరట శుంకరులు, శుంకరులను జీవిస్తున్నాడు ఇప్పుడు, శుంకరులను వేశ్యలను దేవాలయానికి వచ్చి దేవాలయంలో వాక్యం విని మారు మనసు పొందని మీకంటే, దేవాలయానికి వచ్చి దేవాలయంలో మాటలు విని మీ బ్రతుకు మార్చుకొని మీకంటే, ఇది నేనన్న మాట కాదు, మనం నమ్ముకున్న మన ప్రభు అంటున్న మాట. దేవాలయానికి వచ్చి మనలో చేంజ్ రాకపోతే, మనలో మార్పు అనేది రాకపోతే, వాక్యం విని కూడా మార్పు పోతే, దేవుని మాటలు విని కూడా మన మనసు మార్చుకోకపోతే అంటున్నాడు, మీకంటే
మీకంటే మీకంటే మీకంటే మనం కూడా అంటూ ఉంటాం, మనకు కూడా ఊతపదం వస్తుంటుంది. పక్క ఉంటే అబ్బాయి అంత మాడు చదువుకుంటున్నాడు అనుకోండి, ఎవరో దౌర్భాగ్యుడు ఇలా రారని పిలుస్తాం. పిలిచిన తర్వాత అంటాం ఏమున్నా తెలుసా, ఒరే నీకంటే ఆడు చూడరా ఎంత చక్కగా చదువుకుంటున్నాడు, నీకంటే ఎంత బాగా చదువుకుంటున్నారా వారు అని అంటారా? అంటారా? ఖచ్చితంగా అంటారు. అలాగా యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ అంటున్నాడు ఏంటో తెలుసా, మీకంటే ఒక వేశ్యనయ్యో, మీకంటే ఒక వేశ్యనయ్యో, మీకంటే ఒక సుంకరి నయ్యం అంటున్నాడు. అంటే ఏంటి మనకంటే నయమా వాళ్ళు? ఏంటండి యేసుప్రభు అలాగంటున్నాడు, మనకంటే ఒక వేశ్య నయం అంటున్నాడు, మనకంటే ఒక సుంకరి నయం అంటున్నాడు, మనకంటే వాళ్ళ నయం ఏంటండి, వాళ్ళ నయం ఏంటి? ఒళ్ళమ్ము కూడా ఒక వేశ్య బెట్రా మనకంటే. కరుణా కటాక్షం లేకుండా పద్దు వసూలు చేస్తూ అయ్యా తినలేదయ్యా మేము అంటే, నువ్వు తిన్నా తినకపోయినా నాకు పర్వాలేదు కానీ నాకు కట్టవలసిన డబ్బు నాకు కడతావా లేదనేసి డబ్బు లాక్కెళ్ళిపోతాడు చూడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఆడునయమా. ఏంటండి యేసుప్రభు మాటలు, మీకంటే ఒక వేశ్య నయం అంటున్నాడు, మీకంటే ఒక సుంకర నయం అంటున్నాడు అంటే ఏంటండి ఆయన మాటలు? ఇప్పుడు ఒక వేశ్య దగ్గరికి వెళ్దామండి, ఒక వేశ్య దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త తీశారా? యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 1వ వచనం, యేసు ఒలివ కొండకు వెళ్ళినాం, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్ద కూర్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆయన ఏం చేస్తాడు? మనం కూర్చుంటే ఏం చేస్తాం? ఆయన కూర్చుంటే ఏం చేస్తాడు? మీరు కూర్చుంటే ఏం చేస్తారు? ఇప్పుడు నేను కూర్చుంటే ఏం చేస్తాం? సిట్టింగ్లో ఆడవాళ్ళు కూర్చుంటే చక్కగా ఆల కబుర్లు ఈల కబుర్లు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటారు, అలా సొల్లు కబుర్లు చెప్పడు యేసుక్రీస్తు. ఆయనకున్న సమయం చాలా తక్కువ సమయం. కూర్చుంటే వాక్యాన్ని బోధిస్తాడు ఆయన. మనం కూర్చుంటే ఆల కోసం ఈల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనవసరమైన కబుర్లు వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా నలుగురు కూర్చుని వాక్యం మాట్లాడుకుంటారా? ఇప్పుడు నలుగురు మగోళ్ళు కలిసిన తర్వాత హాయిమాయ హాయిమాయ అంటూ ఉంటారు కదా, అప్పుడైనా సరే వాక్యం మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఆయన కూర్చుండి వారికి వాక్యము బోధించుచుండెను, బోధించుచుండెను. శాస్త్రులను పరిశీయులను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి, శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి, తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా డాగ దీర్ఘం ఇచ్చాడా? శాస్త్రులు పరిశీలు ఎంత సీరియస్ కదుకుంటారో. ఏకవచనం, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చెయ్యుచుండగా పట్టబడినాం. పాయింట్ దిస్ నోట్ నోట్ దిస్ పాయింట్ సారీ వ్యభిచారము చెయ్యుచుండగా పట్టబడిన, వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అంటే అక్కడ ఆళ్ళకేంటండి పని? వీళ్ళెవరో వీళ్ళెవరో శాస్త్రి పరిశైలు. పోనీ మనకు బాగా అర్థం కావాలి కదా, శాస్త్రి పేరునేమో సంఘ పెద్ద అని పెడదాం, పరిశీడు అంటే పాస్టర్ గారు. ఇప్పుడు సంఘ పెద్ద పనేంటి? సంఘ పెద్ద పనేంటి? పాస్టర్ గారి పనేంటి? సంఘ పెద్ద పనేంటి? పాస్టర్ గారి పనేంటి?
ఒకవేళ పాస్టర్ గారు వచ్చారు అక్కడ అష్టసమ్మాట ఆడుతున్నారు, అష్టసమ్మాట ఆడుతున్నప్పుడు పాస్టర్ గారు కూడా వదిలి అష్టసమ్మ ఆడతాడా? అలాగైతే పాస్టర్ ఎలా కూతుడు? లేదా అక్కడ ప్యాకెట్ ఆడుతున్నారు, నాయన నాకు కూడా రెండు ప్యాక ముక్కలు అయినాయని అని అడుగుతాడా? అలా కూడా ఉన్నారండి బాబు పాస్టర్లో. లేదా మందు తాగుతుంటే అక్కడ కూడా వెళ్ళి పాస్టర్ గారికి కూడా గ్లాస్ పెట్టి నాకు కూడా ఒక చుక్క అయినాయన అంటాడా? అంట కదా. ఏమండి ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక సేవకుడు ఉన్నాడు అక్కడ, అలాగే సంఘ పెద్ద ఉన్నాడు. ఆమె వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారం చేస్తున్నప్పుడు ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ దగ్గర ఏల పని ఏంటి అడుగుతారా? అమాయకులు ఎవరైనా కనబడినా, అమాయకులు ఎవరైనా కనబడినా ఎంత గుచ్చు గుచ్చు చంపేస్తారండి. పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదండి, పలుకుబడి ఉన్నవాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు ఎలాంటి భయంకరమైన తప్పులు చేసినా పర్వాలేదండి. మొన్న అన్న చిన్న యూట్యూబ్లో చిన్న విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాడు అన్న, మన రామకృష్ణారెడ్డి గారు. కోటీశ్వరరాలు అనుకుంటా ఆవిడ, లేక ధనమిక్కు ఉన్నటువంటి ఆవిడ అనుకుంటున్న ఆవిడ, బాత్రూంలో వేసుకోవలసిన బట్టలు వేసుకుని సంఘంలో కూర్చుని సంఘంలో నుంచుని సాక్ష్యం చెప్తుంది. బాత్రూంలో వేసుకోవలసిన బట్టలు అయ్యి ఆ పాస్టర్ గారికి కూడా బుద్ధి లేదు. పాస్టర్ గారు పక్క నుంచో పెట్టుకుని అమ్మ చెప్పు 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 అదేదో పెద్ద గొప్ప చరిత్ర చెప్పినట్టు ఆవిడ, ఆవిడ ఇంగ్లీష్లో చెప్తుంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తూ, ఆవిడ చెప్పేది ఏమీ లేదు అక్కడ, పెద్ద ఏమో జ్ఞానం చెప్తే లేదు. దానికి వివరస ఎంతమందో తెలుసా? లక్షల మంది వెళ్ళిపోయారు. బాత్రూంలో వేసుకున్న బట్టలు వేసుకుని సంఘంలోకి వస్తే ఏమా తప్పురా ఇదని చెప్పడం మానేసి ఆమెతో సాక్ష్యం చెప్పిస్తావా దౌర్భాగ్యుడు నువ్వు? అదే కాని పొరపాటును కాని పేదరాలు ఒక బట్టలు లేక చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చిందనుకోండ, సపోజ్ అసలు ఎక్క వరకు ఎక్కిస్తాడా, రాణిస్తాడా? ఒక భేదావుడి వ్యభిచారం చేస్తున్నప్పుడు అక్కడ పాస్టర్ గారికి పని ఏంటి, సంఘ పెద్దకు పని ఏంటి? అడిగారా? అడగరు. ధనవంతులు ఏం తప్పు ఏం చేసినా తప్పు ఉండదు. ఆఖరికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలములో బాత్రూంలో వేసుకోవలసిన బట్టలు వేసుకుని సాక్ష్యం చెప్పుతున్నా పర్వాలేదు. ఈరోజు చూడండి ఆడపిల్లలు దేవుని పాటలే పాడుతున్నారండి. దేవుని పాటలు ఎలా పాడాలి, ఎలా పాడాలి దేవుని పాటలు? పాడుతున్నప్పుడు బైబిల్లో మాట ఉంటుందండి, ఒక స్త్రీని చూసిన వెంటనే ఆటోమేటిక్గా రెండు చేతులు పైకి వెళ్ళిపోయి దండం పెట్టేలాగా ఉండాలి ఆ యొక్క వేషధారణ అనేది. ఒక స్త్రీని ఆ విధంగా ఆటోమేటిక్గా దండం పెట్టేటట్లుగా ఆమె పట్ల ఒక పవిత్రమైన ఆలోచనతో ఆమె వేషధారణ ఉండాలండి. ఒక అమ్మాయిని చూశాను ఆ మధ్యకాలంలోని, గిటారా పట్టుకుంది, మగోళ్ళు గిటారా పట్టుకుని ఊళ్ళంతా తిరుగుతుంటారు చూడు, అలా గిటారా పట్టుకుని గిటారా దగ్గరకు వచ్చి గిటారా ఏదో పెద్ద మైకిల్ జాక్సన్లో వాయిస్తూ క్రిస్టియన్ పాట పాడుతుందండి. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందండి. ప్రశ్నిస్తారా? గొప్ప సేవకుని కూతురు, గొప్ప గొప్ప సేవకుని కూతుర్లు స్కిన్ టైట్ డ్రెస్సులు, స్కిన్ టైట్ బట్టలు, అశ్లీలతమైన బట్టలు సంఘంలోకి ఇలాంటి బట్టలు వేసుకుని రావచ్చా? సంఘంలో ఎలాంటి అశ్లీలతమైన బట్టలతో పాటలు పాడొచ్చా? సినిమా యాక్టర్లు ఏం చూస్తున్నారండి ఇప్పుడు టీవీలో చూడండి, క్రిస్టియన్ సాంగ్స్లో చూడండి, లిప్స్టిక్ తక్కువ కాదు, బుట్టొక్కటే పెట్టుకోదంతే లిప్స్టిక్, మేకప్, నగలు పైనుంచి కింద వరకు కూడా బాటమ్ మొత్తం మ్యాచింగ్లు.
ఒక వేశ్య వేషం వేసుకుని దేవుని పాటలు పాడుతుంటే దేవుడు సంతోషపడతాడ. క్రిస్మస్ వస్తుందండి, ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కదా. క్రిస్మస్ ఆడపిల్లలందరినీ, వయసులో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయి స్టేజీల మీద కూర్చోబెట్టి డ్యాన్సులు వేస్తుంటే ఆ డ్యాన్సులు చూడడానికి వస్తున్నారు దౌర్భాగ్యులు కొంతమంది. చాలా వరకు సంఘాల్లోనండి, ఇప్పుడు ఇప్పుడున్న సంఘాల్లో ఎలాగుందో తెలుసా? ఇంతకుముందు ఆడపిల్లలను చూడాలంటే గుళ్ళుకి వెళ్ళేవారు, గోపురాలకు వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడ మానేశారు. ఆడపిల్లల సంఘానికి వచ్చి కొంచెం డ్రెస్ వేసుకుందనుకో అక్కడ ఉంటున్నారు మొత్తం యవనస్తులు అందరూ కూడా. ఎందుకంటే దేవుని కోసం వస్తున్నావా లేకపోతే ఆడపిల్లలకు వస్తున్నావా ఈ పరిశుద్ధ స్థలానికి? విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ధనవంతుల పిల్లలు ఎంతమంది తప్పు చేస్తున్న గద్దించలేని ఈ సమాజం. ఒక పేదావుడి వ్యభిచారం చేస్తుంటే ఆ వ్యభిచారం చేస్తున్న సమయములో వాళ్ళెక్కడ ఎందుకున్నారో, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో. ఒక శాస్త్రి ఒక పరిచయుడు అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా? ఏమని అడుగుతున్నాడో తెలుసా? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడినో రెడ్ హ్యాండెడ్గా దొరికేసేది. ఏంటి వ్యభిచారం ఒక్క స్త్రీయే చేస్తుందండి? మరి ఆమెతో చేస్తున్నటువంటి పురుషుడేడి? ఆమెతో వ్యభిచారం చేస్తున్న పురుషుడేడి? పాస్టర్ గారి కొడుకు అయి ఉండొచ్చు, అందుకని తప్పించేసి ఉంటారండి, సందులోంచి ఎలా గెండేసి ఉంటారండి కదా. అక్కడ చూడండి చక్కని మాట, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఉన్నా, నువ్వు కూడా రాళ్ళు రుచి కొట్టాలే. ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఇదిగో రాళ్ళు పట్టుకున్నాం, కంకర రాళ్ళు పట్టుకున్నాం, చంపడం అంటే మాకు ఎంత సరదాయో సరదా. చంపడం అంటే సరదా, కాపురాలు కోలగొట్టడం అంటే సరదా. ఎవరైనా అమాయకురాలు కనిపించి ఆ అమ్మాయి ఒకవేళ తమ్ముడితో కానీ అన్నీతో కానీ బండి మీద వెళ్తున్నదనుకో, సపోజు చూసిందనుకో, సపోజు అన్నీ కాదే, నువ్వు చూసావా అన్నీ కాదు, మరి ఎవరో ఏం దల్దల్ చేస్తారు, బతకలిస్తారా, కాకుల్లో పొడిసేరు, రాళ్ళు పట్టుకుని ఉన్నారంట, కంకర్రాళ్ళు పట్టుకుని, ప్రభువా ఇదిగో నీకు ఒక రాయిత్తమే, నీకు ఒక రాయిత్తం, ఒక మనిషిని చంపడానికి మేము రాళ్ళు ఏరుకుని వచ్చాము, ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఏరుకుని వచ్చాం, ఏరుకుని వచ్చి ఎంతోమంది అభాగ్యులను అందరినీ కూడా అప్పుడు చంపేశారు. ఆ రోజుల్లో బాగా వినాలి మీరు సబ్జెక్ట్ ఇది, బాగా వినాలి. ఇదో అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను ఎందుకో నీ బాధ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రభు, అందరిలో చెప్తలేదు, శాస్త్రుల్లో చెప్తలేదు, పరిశీలిలో చెప్తలేదు. నువ్వు శాస్త్ర అయితే పాపం వారానికి ఒకసారి ఇంటికి వచ్చి బతులాడుకుని అతనికి ఇవ్వాల్సిన సంద వేస్తే పోతాడు అతను. నీ బాధ చూస్తే అధికారంలో ఉంది, నువ్వు డిమాండ్ చేసి వాక్యాన్ని చెప్తున్నావు, నువ్వు నీ బాధ చాలా డిఫరెంట్గా కనబడుతుంది ప్రభు. అయినను నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వేమి చెబుతావో చెప్పు. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు అలాగ అడిగిరి. ఇప్పుడు ఏం చెప్తాడో కరెక్ట్గా, ఇప్పుడు ఏం చెప్తాడో చెప్తాడు, సరైన పాయింట్ అనుకుంటున్నారు అలా.
విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సరైన పాయింట్ అనుకుంటున్నారు. ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం చేసిన వాడు అవుతావు. ధర్మశాస్త్రం మొదలుకొని ఇప్పటి వరకు వ్యభిచారం చేసిన స్త్రీలను రాళ్ళు రుజువి చంపేయడం అనేది అలవాటుగా వచ్చింది. వ్యభిచారం చేసింది అంటే రాళ్ళు పట్టుకుని కిరాతకంగా కొట్టి చంపేయడం అనేది మన ఆచారం. ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఇజ్రాయేలీల దేశంలో, ఇప్పటికీ ఇజ్రాయేలీల ప్రాంతాలలో ఇప్పటికీ కంకర రాళ్ళు ఉచ్చుకుని, భయంకరమైన రాళ్ళు ఉచ్చుకుని ఆడ మనిషిని మధ్యలో నిలవబెట్టి బేపస్సంగా కొట్టేసినటువంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. నడువు వరకు గొయ్యితేస్తారండి, నడువు వరకు గొయ్యితేస్తారు, ఆ గోతి వరకు కప్పెడేస్తారు, ఆమెను రెండు చేతులు రెండు కాళ్ళు కూడా కట్టేస్తారు. ఆ రెండు చేతులు కట్టేసిన తర్వాత చుట్టూరు గిరిగేస్తారు. గిరిగేసిన తర్వాత ఒక్కొక్కడు ఎంతంత రాయి పట్టుకుంటారు, పట్టుకుని ఆ రాళ్లతో ఆమెను కొట్టి 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 చంపుతూ ఉంటారు. అన్ని చావుల కంటే భయంకరమైన చావు ఈ చావు. చూసిన తర్వాత ఇంకెవ్వరు వ్యభిచారం చేయకూడదు అని నిర్ణయం తీసుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే అప్పటి వరకు యేసుక్రీస్తు కాలం వరకు కూడా అలా కొనసాగుతూనే వచ్చింది ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు ఆయన చిక్కుపరచాలి, ఆయన ఎలాగైనా చిక్కుపరచాలి, ఆయన ఎలాగైనా చిక్కుల్లో పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొట్టకపోతే పాపం, వీళ్ళకలాగా ఏం చేయాలి, ఆయన కూడా రాయి పట్టుకుని కొట్టాలి, రాయి ఇచ్చుకుని వాళ్ళని కొట్టాలి, కొట్టకపోతే పాపం. ఇంకోటి కూడా ఉందండి, నరహత్య చేయకూడదు. కొట్టకపోతే పాపం, కొడితే పాపం, కొట్టకపోతే పాపం, కొడితే పాపం. ధర్మశాస్త్రం అదే ఇరకాటం. అందుకనే ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేదు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఒక్కడు లేడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో మిగులు అల్పమైన ఈ ఆజ్ఞలలో చిన్న ఆజ్ఞ మీరిన నువ్వు పాపం చేసినట్లే ధర్మశాస్త్రాన్ని మీరకూడదు. కొట్టకపోతే పాపం, కొడితే పాపం. ఎందుకు యేసుక్రీస్తు కొట్టాడా కొట్టలేదా చెప్పాలి? ప్రభు కొట్టాడా, కొడితే పాపం, కొట్టకపోతే పాపం, కొట్టడా కొట్టలేదా? దట్ ఈజ్ బైబుల్. అలా చదవాలి బైబుల్. బైబిల్ అంటే ఏంటి అనుకుంటున్నారు? ఈరోజు కొమ్ములు తిరిగిన మహాసేవకులను నిలబడకపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? బైబిల్ అలా చదువుకుని వచ్చామండి, బైబిల్ అలాగే చదివామండి. ఇదిగో మా సహోదరులు మాట్లాడుతూ మాట అంటారు, ఏంటో తెలుసా? మనం బ్రతకాలంటే బైబిల్లో ఉన్న సత్యాన్ని చంపాలి. సత్యాన్ని చంపి కోట్లు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు, కానీ సత్యాన్ని బ్రతికించాలి అంటే మనం చావాలి, మనం చావాలి. ఆకలైనా పర్వాలేదు, బాధ అయినా పర్వాలేదు, తిరస్కారాలు వచ్చినా పర్వాలేదు, సత్యము కొరకు నిలబడదామని నిలబడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. కొట్టకపోతే పాపం, కొడితే పాపం. అసలు యేసు కొట్టాడా కొట్టలేదా? కొట్టాడా కొట్టలేదా చెప్పగలరా? సస్పెన్స్లో ఉంది. కొట్టాడా కొట్టలేదా? ఇంతకుముందు అన్నది ఆవిడ, ఎందుకని ఆ చెప్తుంది. కొట్టాడా కొట్టలేదా? యేసు ప్రభు కొట్టాడు, కొట్టాడు. తెలుసా, రాయిచ్చి కొట్టలేదు. యేసు ప్రభు రాయిచ్చి కొట్టలేదు. చాలా మంది వచ్చేసారు రాళ్ళు ఉచ్చుకుని, కంకర రాళ్ళు ఉచ్చుకుని,
చాలా మంది వచ్చేసారు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నోరేసుకుని పడిపోతాం కదా. ఎవరన్నా అమాయకురాలు పొరపాటున కానీ ఏదో తప్పు చేసిందనుకో, చెయ్యకపోయినా నోరేసుకుని మొత్తం ఊరంతా చాడేస్తారు. ఏమన్నా ఊరంతా మొత్తం అంతా చాటేసే వాళ్ళు ఈరోజు మా సంఘంలో మంచి వాకింగ్ చెప్పారని ఊరు దాటడం పక్కన ఉంచు, ఇల్లు దాటుతుందా? ఇల్లు దాటుతాం. రాళ్ళుచుకుని వచ్చేసారండి. అందులోని అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడండి, ప్రభు మాట అంటాడు, మీలో ఎవడు పాపము చేయలేదో మొట్టమొదట మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. అందరు ఒక్కసారి హృదయముని ఒక్కసారి పరిశీలించుకున్నారండి. మనం కూడా అప్పుడప్పుడు పరిశీలించుకోవాలి మన హృదయాన్ని. ఎదుటి వ్యక్తిని నేను అంటున్నానంటే నేను కరెక్టేనంటారా? ఎదుటి వ్యక్తి మీద నేను ఎందేస్తున్నానంటే నేను కరెక్టేనంటారా? ఏదో మనం ఏదో నీతిమంతులైనట్టు, మనంత నీతిమంతులు ఎవరో లేనట్టు. ఏమండి కాలు జారుతున్న వాళ్ళకి చెయ్యి అందించటం మానేసి ఏం చేస్తామో తెలుసా? వాడు తెలియక వయసులో చిన్నపిల్ల అయినప్పుడు ఆ పిల్ల తెలియకైనా ప్రేమలో పడి ఆమె జీవితాన్ని వృధాపరుచుకుంటున్నప్పుడు, నీ కన్న కూతురు ఒకవేళ తప్పు చేస్తున్నప్పుడు నీ కూతుర్ని కూడా అలా బయట పెట్టుకుంటావా? కాదు కదా, నీ కూతుర్ని బయట పెట్టుకో కదా. అలాగే మరొకరు కూతురు ఏమైనా ఒకవేళ తెలియక వయసులో తిమ్మిరి వలన ఏదో తెలియక తప్పు చేస్తున్నప్పుడు గద్దించి కడుపులో పెట్టుకుని ఇది కాదురా నాన్న అని తీసుకువెళ్ళి ప్రేమను చూపించవలసిన వారు ఊరంతా చాటేస్తారా? తప్పు కదా అది, ఊరంతా చాటేస్తారా? ఇదిగో మొదట ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదట రాయమంటే నీతిమంతులు అందరూ వెనక తిరిగి వెళ్ళిపోతున్నారు. నీతిమంతులు ఇప్పుడు సేవకులు అందరినీ కూడా ఇదాలే, మీలో ఎవడు పాపం చేయలేదురా వాడు రాయడం వాళ్ళకు సపోజ్ అక్కడ ఉండడు అక్కడ. అప్పుడు పాపం చేయని వాడు రాయేసు కొట్టే అధికారం ఉంది. యేసు పాపం చేశాడా అంటే యేసుకు అధికారం ఉందా? ఉందా లేదా? పాయింట్కి వచ్చారు. ఇప్పుడు యేసుకు అధికారం ఉందా? శిక్షించే అధికారం ఎవరికి ఉంది? యేసుకుంది, మనకు లేదు. నీకుందా? నీకుందా? నీ జీవితంలో ఎప్పుడు ఏ పాపం చేయలేదా? ఎప్పుడు ఏ అబద్ధం ఆడలేదా? ఎవరన్నా అబద్ధం ఆడరు అమ్మో అంట, ఏంటి నువ్వు ఎప్పుడు ఆడలేనట్టు? అలాగని ఆడమని కాదండి. ఇదిగో తప్పు చేసేవాడిని శిక్షించే అధికారం ఒక్క యేసు ప్రభుకు మాత్రమే ఉంది. కోర్టులో జడ్జి కూడా లేదు, అది మీకు తెలియదు. ఎవరికి లేదు? ఎవడు పాపము చేయలేదు వాడు మొదట శిక్షించండి. జడ్జికి పాపం చేయలేదా? జడ్జి సైతం పాపం చేయలేదా? అతని చదువు అతని జడ్జిగా నిలబెట్టినా సరే, అతని న్యాయమూర్తిగా కూర్చోబెట్టినా సరే, అతని చదువు వలన అతడు పాపరహితుడు కాదు. అతడు క్రీస్తు రక్తములో కడగబడితే అప్పుడు పాపరహితుడు అవుతాడు. అతడు పాప సహితుడే. ఎవరికి అధికారం లేదు, ఎందుకంటే పుట్టించేవాడికి శిక్షించే అధికారం ఉంది. ఇందాక అడిగాను యేసు కొట్టాడా కొట్టలేదా అంటే కొట్టాడు అన్నాను. యేసు కొట్టాడు. ఏం కొట్టాడో తెలుసా? పాపిని కొట్టలేదు, పాపిలో ఉన్న పాపాన్ని కొట్టాడండి. అద్భుతం అండి. పాపిని కాదు కొట్టవలసింది, పాపిలో ఉన్న పాపాన్ని కొట్టాలి. పాపాన్ని కొట్టాలి. ఎలా కొట్టాడో తెలుసా? ప్రపంచానికి కళ్ళు తెరిపించిన ఏకైక నాయకుడు నేను నమ్ముకున్న యేసు ప్రభు. ఎలా కొట్టాడో తెలుసా? ఒక వేశ్యను కానీ అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే, పోలీస్ స్టేషన్ మధ్యలో ఆఫ్టర్ ఆల్ టెన్త్ క్లాస్ చదువుకుని కానిస్టేబుల్ అయినటువంటి వ్యక్తి ఏమని మాట్లాడతాడో,
ఒక వేషితో ఎలా మాట్లాడతాడో, ఒలే అంటాడో, ఏమి అంటాడో, వసే అంటాడో, అవసరమైతే బూటు కలుచుకుని తనుతాడు, అవసరమైతే భయంకరమైన మాటలు మాట్లాడతాడు. వాడి చదువు వాడికి సంస్కారం నేర్పించలేదు. చదువుకున్నాడు కానీ సంస్కారహీనుడు, సంస్కారహీనుడు. ఒక వేశ్యను శిక్షించటానికి నీ ఎదురుగుండా నిలబెడితే ఆమె పట్ల నువ్వు ప్రవర్తించే ప్రవర్తన నీ సంస్కారాన్ని బయట పెడతది. ప్రపంచానంతటికి సంస్కారం నేర్పించిన ఒకే ఒక్క నాయకుడు ఎవరో తెలుసా? నేను నమ్ముకున్న, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రియమైన వాళ్ళరా. ఒక వేశ్యను ఏమన్నాడో తెలుసా? అమ్మా అన్నాడండి, అమ్మా అన్నాడండి. అమ్మా అని ఎవరన్నా అన్నారండి? ఎవరైనా అన్నారా? అమ్మా, అమ్మా, అమ్మా అన్న మాట ఎక్కడ తగిలిందో తెలిసండి ఆమెకు. ఆ పవిత్రుడు, ఆ పవిత్రమూర్తి, ఆ పరమ పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి పరమ వైద్యుడు, ఆ పవిత్రమూర్తి అమ్మా అనే మాట అనేసరికి ఆమెలో ఉన్న పాపానికి తగిలింది ప్రియమైన వాళ్ళరా, మనసుకు తగిలింది ప్రియమైన దేవుని పిల్లలరా. మనసుకు ఒంటి మీద పడిన దెబ్బ ఎప్పటికైనా మాయమైపోతుందేమో కానీ మనసు గాయపరచబడితే ఎప్పటికీ మాయం కాదు ప్రియమైన వాళ్ళరా. మనస్సు మీద కొట్టాడు ప్రియమైన వాళ్ళరా. ఆమె ఆమె లోపల ఉన్న పాపాన్ని కొట్టాడు, ఆమెను రక్షించాడు. అసలు దేవుడు కూడా అలాగే కొట్టమన్నాడు. దేవుడు కూడా ఏమన్నాడు చేసా? పాపిని కాదురా కొట్టడం, పాపిలో ఉన్న పాపాన్ని కొట్టు, పాపిలో ఉన్న పాపాన్ని కొట్టు. వాడు అహంతో ఉన్నాడా? అహంకారంతో తొరగుతూగిపోతున్నాడా? వాణ్ణి కాదు చంపవలసింది, వాడిలో ఉన్న అహాన్ని చంపాలి, వాడిలో ఉన్న క్రూరత్వాన్ని చంపాలి, వాడిలో ఉన్న దుర్మార్గతను చంపాలి. వాడుకు వాడుగా ప్రత్యుత్తాప పడాలి. నేను ఇంత పాపినా అని వాడు ప్రత్యుత్తాప పడాలి. ఎప్పుడో తెలుసా? నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి. అర్థమవుతుందా? ఏమండి వేషండి, ఒకే ఒక్క మాట ఏందండి, ఒకే ఒక్క మాట ఏందండి? ఏమాట? ఏమాట? అమ్మా అన్న మాట ఏంది? ఆమె జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఇక ఎన్నడూ పాపము చేయలేదట ఆమె. ప్రభు అంటాడు, అమ్మా ఇంకెవరిని నీ శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు ప్రభు, నేను శిక్షించను అమ్మా, నేను శిక్షించను. ఇక ఎన్నడూ పాపము చేయకుండా పరిశుద్ధురాలుగా బ్రతుకు తల్లి. అలాగే ప్రభువా, ఒక వేశ్య ఒక్క మాటతో మారిపోయిందండి, ఒక్క మాటతో తన జీవితాన్ని మార్చుకుంది. మన ఆదివారం ఎన్ని మాటలు వింటున్నామండి, ఎన్ని ప్రసంగాలు వింటున్నామండి, ఎన్ని బోధకులు చెప్తున్నారండి, ఎన్ని మాటలు వింటున్నామండి. ఇన్ని మాటలు విన్నా మారనటువంటి మన జీవితాన్ని ఒకే ఒక్క మాటతో జీవితాన్ని మార్చుకున్నటువంటి ఒక వేశ్యను చూస్తే మనం బెటరా ఆవిడ బెటరా? మనం బెటరా ఆవిడ బెటరా? ఒకే ఒక్క మాటతో పాపపు జీవితానికి స్వస్తి పలికింది, పరిశుద్ధ జీవితానికి నాంది పలికిందండి. ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చిందే, ఒక్క మాటతో ఆమె బ్రతుకును మార్చుకుందే. ఒక్క మాటతో మార్చుకున్నప్పుడు మనం ఎన్ని మాటలున్నా మనం మార్చుకోకపోతే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఎన్ని మాటలు విన్నా మార్చుకోకపోతే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? మీకంటే ఒక ఒళ్ళమ్ముకున్న ఒక వేశ్యనయ్యం ఆమె తన బ్రతుకు మార్చుకుందే, మీరు మార్చుకోలేదు. ఒక సొంకరి తన బ్రతుకు మార్చుకున్నాడు. యేసుక్రీస్తు తన గృహంలోనికి వచ్చిన వెంటనే ముగించేస్తాడు. చూడండి లోకసువార్త 19వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము, 19వ అధ్యాయము తీశారా? 19వ అధ్యాయము 6వ వచనం వివరించడానికి సమయం లేదు కనుక షార్ట్ కట్లో చెప్తున్నాను.
జక్కయ్య అని ఒక శంకరు ఉన్నాడు, అతడు మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత యేసు ఆ దారిలో వెళ్తున్నాడు. మన సేవకులు అందరూ కూడా ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇదే యేసు ప్రభు ఎక్కిన మేడి చెట్టు, ఇదే 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 అని చెప్తున్నారు. ఇంతకీ అతను ఎందుకు ఎక్కాడు, ఎక్కినోడు దిగడు అదేం చెప్పరు. అంత ఖర్చు పెట్టుకుని లక్షలు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు త్వరగా దిగుము అంటున్నాడు చూడండి, త్వరగా దిగు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని ఇంట బస చెయ్య వెళ్ళినని చాలా సనుగుకొని రీ. చేతగానులు ఏం చేస్తారు, సనుక్కుంటారు అంతే. సనుగులు అంతే, సనుగులు అంతే. జక్కయ్య నిలబడి చేంజ్ చూడండి, చేంజ్ ఎంత చేంజ్ అయ్యిందండి, లైఫ్ చేంజింగ్ చూడండి ఒకసారి. ఆ పరమ పురుషుడు ఆ పవిత్ర మూర్తి తన గృహములోనికి అడుగు పెట్టిన తర్వాత యేసు నోట ఇంకా మాట రాకముందే, యేసు ఇంకా జక్కయ్యాను పిలవకముందే ఇంట్లోకి వచ్చాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేనని ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది అన్నాడు. ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏమి మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి జక్కయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో తెలుసా, ప్రభువా నా ఇంట్లోకి వచ్చావా ప్రభువా, నువ్వు నీ పాదాలు నా ఇంట్లోకి వచ్చినాయి అంటే ప్రభువా, నీ పాదాలు నా ఇంట్లో పెట్టావంటే ప్రభువా, నా ఇంట్లో పాపానికి చోటు ఉండకూడదు ప్రభువా, నా ఇంట్లో పాపానికి చోటు ఉండకూడదు ప్రభువా. ఏమండి ఎంత మంచి మాట అండి. ఒక సేవకుడు మీ ఇంట్లో అడుగు పెడుతున్నాడంటే ఆ సేవకుడిని బట్టి, అతనిలో ఉన్న పరిశుద్ధతను బట్టి, అతనిలో పవిత్రతను బట్టి అంతలా సేవకుడు ఉండాలి, అంతలా సేవకుడు ఉండాలి. అంతలా సేవకుడు ఉన్నప్పుడు ఆ సేవకుడు తన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎంత పవిత్ర మూర్తి నా ఇంట్లోకి వచ్చాడా, నా ఇంట్లో పాపం అనేది ఉండకూడదు అనేటువంటి మనస్సు మనలోకి రావాలంటే సేవకుడు ఎలాగ ఉండాలి. నాకు తెలిసి ఒక సేవకుడు అండి, కరెక్ట్గా నెలలో ఫస్ట్ వారం ఇంటికి వెళ్ళి అమ్మా మీ ఇంటికి వచ్చేసాను అమ్మంటా, కాబట్టి సీపుడు తుడుతూ ఓ మాట అందండి, ఏమన్నా తెలుసా, పాస్టర్ గారు వచ్చారు, వచ్చేసరికి అమ్మా వందనాలు అన్నాడు. మనసులో అనుకున్నది పనికి మాలోడికి ఎలా తెలిసిందో, జీతం వచ్చిందని. మనోడు వచ్చింది కూడా దేనికి, భాగం ఇస్తే మూట కట్టుకుని అటుకు వెళ్ళిపోతాడు, అందుకని వచ్చింది మనోడు. సీరు పట్టు దుడుతుంది, అయ్యగారు అమ్మా వందనాలు అనేసరికి మనసులో అది అనుకుంది, బయటికి చెప్తే సంఘంలో చెప్పేస్తాడు కదా, మన సంఘంలో ప్రాధాన్యత ఉండాలి కదా. అప్పుడు అందే, అయ్యగారు మీకోసమే పొట్లం కట్టుంచానండి, అయ్యగారు పొట్లం కట్టుంచానండి, అయిచ్చే అమ్మా పట్టుకుపోతాను. అలా ఉన్నారండి సేవకులు. యేసు ప్రభు జక్కయ్య గృహానికి వెళ్ళేసరికి జక్కయ్య ఏమనుకుంటున్నాడో తెలుసా, ఇంత పవిత్రమూర్త నా గృహంలో ఉండటమా, నా గృహంలో అడుగు పెట్టడమా, నా గృహములో అడుగు పెట్టినప్పుడు నా గృహములో పాపపు సొమ్ము ఇక ఉండకూడదు, పాపపు సొమ్ము ఉండకూడదు అనుకున్నాడు. అనుకుని జక్క యేసు ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి, చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండి నాకు ఇది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నాను. ఏండి బాప్తిజం తీసుకున్నావు, యేసు ప్రభు మన హృదయంలోకి అడుగు పెట్టాడు, ఎప్పుడైనా ఈ నిర్ణయం తీసుకున్నావా నువ్వు, ఎప్పుడైనా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తానని అన్నాడు. పోనీ నువ్వు తెచ్చుకున్న బియ్యం మూటలో సగం ఇచ్చేస్తావేటి,
ఆస్తి అంతా వద్దు, సగం ఇచ్చేస్తావా? లేదు లేదు, ఇంకా 4 మూటలు ఉంటే లోపల వేసేస్తాం. ఇంత గొప్ప నిర్ణయం అంటే మన మీద సొంకర బెటర్ కదా. నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవని వద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల లాగేసుకున్న ఎడల అతనికి 4 గొంతులు. ఇదిగో 1 రూపాయి లాక్కుంటే 1 రూపాయికి 4 గొంతులు ఎక్కివేసి 5 రూపాయలు ఇచ్చేస్తాను ప్రభువా. నేను నా పాపపు సొమ్ము వద్దు ప్రభువా, నాకు ప్లీజ్ ప్రభువా. ఇంత పవిత్ర మూర్తి నా ఇంట్లో అడుగు పెడితే ఇక పాపం అనేది నా ఇంట్లో ఉండకూడదు, పాపపు సొమ్ము నా ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నాడే. మరి యేసు ప్రభు మన హృదయంలోనికి ఎప్పుడు అడుగు పెట్టాడండి? బాప్తీసం అనే పేరుతో మన హృదయంలోకి అడుగు పెట్టినా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామా? తీసుకోం. అంటే మన మీద ఎవరు బెటరు? సొంకరు బెటరు. మన మీద ఒక వేశ్య బెటరు. అదే కదని అన్నాడు యేసు ప్రభు, అదే అన్నాడు. అదే నిజమైన విశ్వాసం. లోకసువార్త ముగించేస్తాను. 18వ అధ్యాయం 8వ వచనం లోకగా రాసు సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన తీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము జక్కయ్యకున్న విశ్వాసము కనుగొనునా? జక్కయ్యకున్న విశ్వాసము కనుగొనునా? ఒకసారి ఆలోచించండి, అంత విశ్వాసం నీలో ఉందా? ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చేస్తున్నాను, నేను ఎవని ఎవని యొద్దనైతే అన్యాయంగా దేన్నైతే పుచ్చుకున్నానో దాన్ని 4 వంతులు మరలా చెల్లిస్తున్నానని. జక్కయ్యకున్న విశ్వాసము నీలో ఉందా? ఒక భేద విధవరాలుకున్న విశ్వాసం మనలో ఉందా చెప్పండి? లేదు లేదు. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి, అలా మనకంటే వాళ్ళు బెటరా? మనము వాళ్ళ విశ్వాసంతో పోటీ పడలేమా? మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేమా? ఒకసారి ఆలోచించుకుని మంచి నిర్ణయాలు తీసుకోండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. యేసుక్రీస్తు సమాధానంగా లేడు, యేసుక్రీస్తు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే వారానికి సంఘానికి వచ్చి మనలో మార్పు లేకపోతే, మనం దినదినము అభివృద్ధి చెందకపోతే, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధిలోకి వెళ్ళకపోతే మనం సంఘానికి వచ్చి కూడా వ్యర్థమే కదండి. ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నిజమేనాయన మాలో మార్పు అనేది కనపడతలేదు తండ్రి, మార్పు కనపడతలేదు. సమాజంలో ఎలాగైతే జీవిస్తున్నారో అదే రీతిగా జీవిస్తున్నాం, కానీ సమాజానికి మాదిరి